हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल बनी किचन एंड ब्लॉग। ना चैनल लो सोनी 55 इंच टीवी కొత్తగా తీసుకున్నామండి। దాని యొక్క ఇన్స్టాలేషన్ రివ్యూ అన్ని మీకు చెప్తాను। నేనైతే ఈ టీవీని ఫ్లిప్‌కార్ట్ లో ఆర్డర్ చేశాను, ఏ షోరూమ్ లో అయితే తీసుకోలేదు। ఇదిగోండి 2 టు 3 డేస్ లో అయితే డెలివరీ వచ్చేసిందండి। సోనీ బ్రేవియా 55 ఇంచ్ మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము। ఇలా మార్నింగ్ వచ్చింది కదా, ఒక 6 టు 8 అవర్స్ లో మాకు టెక్నీషియన్ నుంచి అయితే కాల్ వచ్చింది ఇన్స్టాలేషన్ కి। ఆయన వచ్చి అయితే ఓపెన్ చేస్తున్నారు। ఇదైతే ఓపెన్ బాక్స్ డెలివరీ కాదండి, అందుకనే డెలివరీ వచ్చేటప్పుడు ఓపెన్ అయితే చేయలేదు। సో టెక్నీషియన్ వచ్చాక ఓపెన్ చేసాము। మనకి రిమోట్, నెక్స్ట్ దానికి పెట్టుకునే స్టాండ్, అలాగే మనకి గైడ్ సెటప్ గైడ్ ఉంటుంది, అవన్నీ ఇస్తారు వాళ్ళు। అలాగే టీవీ అయితే ఓపెన్ చేస్తున్నాం చూడండి, బాక్స్ లో అయితే ప్యాక్ అయ్యి వచ్చింది। अंत बाने उंदंडी टीवी अयिते मोत्तम टेक्नीशियन अयिते वच्चि मोत्तम ओपन चेस्तुन्नारु। इला मनं एदैना प्रोडक्ट आर्डर पेट्टेटप्पुडु आ कंपनी टेक्नीशियन्स वच्चि मनकि इंस्टालेशन चेस्ते एदैना प्रॉब्लम उंटे वाळ्ळे चेप्पेस्तारु इदि रिटर्न चेसेमनि कानी लेदंटे एमैना। सो मनं आ टेक्नीशियन्स तोने चेयिंचुकुंटे बेटर इंस्टालेशन। मेमैते इंस्टालेशन एदि अवक मुंदे कोंचेम क्यूरियोसिटी तो जस्ट आन चेसि चूपिंचमन्नामु। ఇలా ఏమీ సెటప్ చేయకుండానే ఒకసారైతే ఆన్ చేసి చూపించారు టీవీ జస్ట్ ఓపెన్ అయ్యేంత వరకు। ఇదిగోండి సోనీ బ్రేవియా అని మనకి జస్ట్ వెల్కమ్ మెసేజ్ వచ్చింది కదా। అలాగే మనకి నార్మల్ గా సోనీ టీవీ కొనేటప్పుడు ఒక స్టాండ్ ఇస్తారు, మాకు మెజర్మెంట్స్ అది చూసి అది సరిగా సెట్ అవదని, లేదంటే మనకి వెనక్కి జాక్స్ అవి పెట్టుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని వాల్ మౌంట్ అయితే సజెస్ట్ చేశారండి। ఆ వాల్ మౌంట్ మనం ఎక్స్ట్రా మనీ ఇచ్చి ఇన్స్టాలేషన్ వచ్చే టెక్నీషియన్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చు। ఆయనైతే ఇది క్యారీ చేశారు కదా, మేము తీసుకున్నాము। వీని అమౌంట్ మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి। ముందైతే ఆయన టెక్నీషియన్ ఈ వాల్ మౌంట్ ని సెట్ చేస్తున్నారు। దీన్ని పార్ట్స్ గా డివైడ్ చేసి ఫస్ట్ మనం టీవీకో పార్ట్, అలాగే మెజర్మెంట్స్ తీసుకొని మనం ఎక్కడైతే సెట్ చేస్తున్నామో వాల్ కి, ఆ వాల్ కి మౌంట్ చేయాలి మిగతాది। చూడండి ఆయనైతే అరేంజ్ చేస్తున్నారు। ఈ పార్ట్ కి 4 లెగ్స్ ఉన్నాయి కదా, 4 లెగ్స్ ఫిట్ చేస్తున్నారు ఆయన। ఈ వాల్ మౌంట్ వల్ల మనకి యూస్ ఏంటి అంటే, మనకి టీవీ బ్యాక్ సైడ్ పెన్ డ్రైవ్ పెట్టుకునే జాక్ గానే, లేదంటే ఏదైనా జాక్స్ పెట్టాలన్నా, లేదంటే ఎప్పుడైనా మనం ప్లగ్ రిమూవ్ చేయాలి అన్నా మనకి ఈజీగా ఉంటుంది ఇది। అంటే మనం ఈజీగా టీవీని ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు, సైడ్ ఎయిట్ వైపు కావాలంటే టర్న్ అలా అయితే చేసుకోవచ్చు। మీకు అదంతా చూపిస్తానండి ఆయన పెట్టేటప్పుడు। 4 లెగ్స్ అయితే బిగించారు కదా, ఇప్పుడు టీవీ పెట్టడానికి అయితే మనకి సెట్ అయ్యింది। స్క్రూ డ్రైవర్ తో అయితే బిగిస్తున్నారు ఆయన చూడండి। వాళ్ళైతే ఈ వాల్ మౌంట్ అవి పెట్టడం కానీ, లేదంటే మార్కింగ్స్ కానీ చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ గా అయితే చేస్తున్నారు। ఎంతవరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మైతే ఒక 3-4 మంత్స్ గా టీవీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము, బట్ సోనీ లోనే తీసుకోవాలని అయితే ఉంది మా ఫాదర్ కి। మెయిన్ గా ఫైనల్లీ సోనీ టీవీ తీసేసుకున్నాము। అలాగే ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టు ఇది స్మార్ట్ టీవీ కూడా, గూగుల్ టీవీ। టీవీ నుండి మనం నెట్ గాని వైఫై గాని కనెక్ట్ చేస్తూ ఎన్నో యాప్స్ నుంచి కూడా మనం అన్ని చూడొచ్చండి। అదంతా నేను మీకు చూపిస్తాను క్లియర్ గా వీడియోలో। ఇలా టీవీకి ఫిట్ చేసే పార్ట్ అయితే మనకి ఫినిష్ అయిపోయింది, ఇది జస్ట్ పెట్టి మార్కింగ్ కోసం చూస్తున్నారు। నెక్స్ట్ ఇప్పుడు అయితే వాల్ మౌంట్ పెట్టడానికి మార్కింగ్స్ అయితే చేస్తున్నారు, అంటే కరెక్ట్ గా మిడిల్ పాయింట్ సెట్ చేస్తే మనకి ఆ టీవీకి అటు ఇటు గ్యాప్ ఏమైనా ఉన్నా కరెక్ట్ గా ఉండాలి కదా, అందుకని విత్ ఆల్రెడీ చెక్ చేసుకుని మిడ్ పాయింట్ సెట్ చేసుకున్నాం। ఇదైతే 30.5 వచ్చింది, సో 15 1/4 దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నారు। ఈ మార్కింగ్స్ అయితే ఎగ్జాక్ట్గా చేస్తున్నారండి వాళ్ళైతే, ఇలాగ రీచెకింగ్ కూడా ఒకసారి చేసుకుంటున్నారు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండాలి కదా। ఇలా అయ్యాకైతే మాత్రం మనకి చూసారు కదా, ఈ బ్యాక్ పోర్షన్ ఉంది కదా వాల్ మౌంట్ది, దాని హోల్స్ అది మనం డ్రిల్ చేసుకోవాలి కదా, దాని మార్కింగ్ కూడా చేస్తున్నారు। ఇది కరెక్ట్గా మనకి ఎక్కడైతే మిడ్ పాయింట్ ఉందో దీనిలో కరెక్ట్గా మిడ్ పాయింట్, ఈ వాల్ మౌంట్ మిడ్ పాయింట్ కూడా అక్కడే సెట్ చేసుకొని కరెక్ట్గా మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నారు, కింద పైన కూడా కరెక్ట్గా గ్యాప్ మిగిలేటట్టు। అలాగే వాళ్ళకైతే ఒక మార్కర్ స్కేల్ ఉంటుంది కదా, అది కూడా తెచ్చారండి కరెక్ట్గా స్ట్రైట్గా రావడానికి। హోల్స్ అయితే మనకి ఇప్పుడు డ్రిల్ చేయడానికి మార్కింగ్ చేసుకుంటున్నారు, కింద రెండు పైన రెండు అయితే డ్రిల్ చేశారు వాళ్ళు, డ్రిల్ చేయడం కోసం మార్కింగ్ చేస్తున్నారు। ఇలా మార్కింగ్ అయితే కంప్లీట్ అయ్యాక డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేశారండి। ఆ డ్రిల్లింగ్ అయ్యేటప్పుడు మనకి డస్ట్ వస్తుంది, మనం టీవీ పెట్టే ముందు ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకుందాం। ఇలా మొత్తం డ్రిల్ చేసుకుంటున్నారు చూడండి,
మనం ఎప్పుడైనా టీవీ తీసుకునేటప్పుడు చెక్ చేసే రెండు విషయాలు ఏంటి అంటే సౌండ్ క్లారిటీ, పిక్చర్ క్వాలిటీ. ఈ రెండు విషయాల్లో మనం సోనీలో చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఇది చాలా ప్రీమియం అండ్ టాప్ బ్రాండ్స్ కదా. డిజైన్ అండ్ లుక్ వైజ్ కూడా టీవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇదైతే మనకి స్మార్ట్ గూగుల్ టీవీ విత్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. మాదైతే ఆల్రెడీ చెప్పాను కదా, X75K 4K HDR ప్రాసెసర్. మనకి ఇందులో అలాగే డాల్బీ ఆడియో ఉంటుంది. ఈ ఆడియో అనేది చాలా రిచ్గా క్లారిటీగా వస్తుంది. చూడండి, హోల్స్ అయితే డ్రిల్లింగ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఫిట్ చేస్తున్నారు. ఆ వాల్ మౌంట్లో బ్యాక్ సైడ్ అదే ముందు ఫిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్రంట్ పోర్షన్ మనకి టీవీకి ఫిట్ చేసి ఉంది కదా, నార్మల్గా కొద్దిగా ఫిట్ చేశాక డ్రిల్లింగ్ మిషన్తో టోటల్గా మనకి వాల్లోకి అయితే పంపిస్తారు. ఇది చాలా టైట్గా అయితే ఫిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ టీవీ మనకి వాల్కి ఉండాలంటే చాలా గట్టిగానే వీళ్ళు ఫిట్ అది చేయాలి కదా, బాగానే చేస్తున్నారు మొత్తం. అలాగే వచ్చిన టెక్నీషియన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. టీవీలో అన్ని ఫీచర్స్ గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ మార్కింగ్ చేసేటప్పుడు ఫిట్ చేసేటప్పుడు ఎప్పుడు ఆ స్కేల్ పెట్టి అయితే మెజర్ చేస్తున్నారు, అది స్ట్రైట్గా ఉండాలి కదా అందుకని. చూడండి, ఇప్పుడు మనకి పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అయిపోయింది కదా, అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసి తీస్తున్నారు, టీవీ ఫిట్ చేసిస్తారు ఇంకా. అలాగే మనకి టీవీలో బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ వైఫై కనెక్టివిటీ కూడా ఉంది. మనం బ్లూటూత్ హెడ్సెట్స్ కానీ ఇయర్బడ్స్ కానీ కనెక్ట్ చేసి మనకు నచ్చే ఫేవరెట్ షోస్ కానీ మ్యూజిక్ కానీ ఎనీ ఇంటరప్షన్ లేకుండా చాలా ఎంజాయ్ చేయొచ్చు. వాల్ మౌంట్ బ్యాక్ సైడ్ దగ్గర మనం హోల్స్ పెట్టి అయితే డ్రిల్ చేసాం కదా, ఆ హోల్స్ అది కనిపించకుండా అక్కడ ఒక పార్ట్ అయితే ఇచ్చారు షాప్కి, అదైతే కూడా పెట్టేశాము. ఇప్పుడైతే టీవీ సెట్ చేస్తున్నారండి. మనకి సోనీ టీవీ అయితే వచ్చింది కదా, ఆ తర్వాత 4 అవర్స్ నుంచి అరౌండ్ 3 డేస్ వరకు మనకి ఇన్స్టాలేషన్ ఉంటుంది. మనకి నచ్చే టైమింగ్ బట్టి టెక్నీషియన్స్ మనకి కాల్ చేస్తారు. మీకు వీలైతే అప్పుడే ఇన్స్టాలేషన్ చేయించుకోండి, లేదంటే మీరు కరెక్ట్ టైం కానీ డేట్ కానీ కూడా వాళ్ళకి చెప్పచ్చు. మేమైతే వెంటనే ఆ రోజే చేయించేసామండి. చూడండి, మనకి టీవీ అయితే ఫిట్ చేసేసారు, బట్ ఇది తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా సైడ్స్ పట్టుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి, లేదంటే ఏదో ఒక సైడ్ గోడకు తగిలే ఛాన్సెస్ అయితే ఉంది. మాకు అటు ఇటు రెండు సైడ్లు గోడ ఉంది కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాకు కరెక్ట్గా టీవీ పట్టేటట్టే మేము ప్లేస్ ఉంచుకున్నాం, సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వాల్ మౌంట్ కూడా ఎలా పెట్టాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ టెక్నీషియన్. అయితే టీవీ మధ్యలో అయితే పట్టుకొని ఈ స్వైప్ చేయొద్దని చెప్పారు, చివరి అటు ఇటు పట్టుకొని అయితే పెట్టమని చెప్పారు. అలా చూడండి, మీకు ఇప్పుడు ఇది ముందుకు ఎలా ఉంది కదా, ఇప్పుడు షెల్ఫ్ ముందుకి, అలాగే బ్యాక్ సైడ్ మనకి వాల్ వరకు ఎలా వెళ్ళిపోవాలో కూడా చూపిస్తున్నారు. ఎప్పుడైనా ఏమైనా కేబుల్స్ పెట్టాలి అన్నా, లేదంటే పెన్ డ్రైవ్ పెట్టి మూవీ చూసుకోవాలి అన్నా, లేదంటే మ్యూజిక్ పిక్చర్స్ ఏమైనా చూసుకోవాలంటే మనం కొద్దిగా టీవీని ముందుకు జరిపేసి మనం పెన్ డ్రైవ్ కానీ ఏదైనా పెట్టి చూసుకోవచ్చు. అలాగే మనం టీవీని ఏదైనా యాంగిల్లో తిప్పి పెట్టుకోవాలన్నా కూడా మనకి వాల్ మౌంట్ ఉంది కాబట్టి ఈజీ. ఓన్లీ వాల్కే సెటప్ అయిపోకుండా ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మార్చుకోవచ్చు. ఇప్పుడైతే టీవీ వాల్ మౌంట్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నార్మల్ సెటప్ అయితే చూద్దాం. మనం స్విచ్ ఆన్ చేసేసరికి మనకు ముందు సోనీ బ్రేవియా అయితే వస్తుంది, తర్వాత మనం రీజియన్ సెట్ చేసుకున్నాం ఇండియా. అలాగే మనం అన్ని సర్వీసెస్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. మనకి స్టే అప్ టు డేట్ అండ్ మెసేజ్ అయితే వచ్చింది కదా, అప్డేట్ చేసుకున్నాం. బ్రేవియా వెల్కమ్ మెసేజ్ అయితే వచ్చిందండి. మా హనీ కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉంది. అలాగే మన రీజియన్ కంట్రీ అక్కడ ఏం అడిగితే అవన్నీ సెట్ చేస్తూ ఉండాలి. మనం గూగుల్ టీవీని అయితే సెటప్ చేసేసాము. అలాగే మన వైఫై నెట్వర్క్ ఇవ్వాలి, వాళ్ళు అడిగిన సర్వీసెస్ అన్నీ అగ్రీ చేస్తూ వెళ్తున్నాము. అలాగే మనం మెయిల్ కూడా ఇవ్వాలి అండి. ఏదో ఒక మెయిల్ ఇచ్చి దానికి మనకి మెసేజ్ వస్తుంది, మనం ఈ సర్వీసెస్ అన్నీ యాక్సెప్ట్ చేసినట్టు. అక్కడ ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ కూడా మనం ఇందులో పెట్టాలి. మనం వన్స్ ఎప్పుడైతే ఆ ఓటీపీ మన మెయిల్కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తామో అప్పుడు మనకి యాక్టివేషన్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడతో అయితే మనకి సెటప్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు జస్ట్ డెమో ఎలా యూజ్ చేయాలి స్మార్ట్ టీవీని, లైక్ వైఫై కనెక్ట్ చేసి లేదంటే టీవీ నార్మల్గా కనెక్షన్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది జస్ట్ డెమో అయితే ఇస్తారు. అయితే నేను వైఫై కనెక్ట్ చేసి యాప్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్గా మీకు చెప్తాను. ముందుగా మనకి సోనీ టీవీ రిమోట్ అనేది చాలా స్పెషల్గా డిజైన్ చేసి ఉంటుంది. హోమ్ అనే బటన్ ఉంటుంది, హోమ్ అనే బటన్ ప్రెస్ చేయగానే మనకి హోమ్ ఇలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైఫై కనెక్ట్ చేసుకుందాం. సో మనకి సెట్టింగ్స్ అనే బటన్ ఉంటుంది టీవీ రిమోట్లో, దాన్ని ప్రెస్ చేసి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్కి వెళ్ళండి. అందులో ఆల్రెడీ నాదైతే గ్యాలక్సీ A23 ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది. మీరు ఒకవేళ వైఫై అది కనెక్ట్ చేసి లేకపోతే వైఫై కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది హోమ్ పేజ్. మనకి హోమ్ పేజ్లో ఆల్రెడీ కొన్ని సజెస్టెడ్ వీడియోస్ కానీ అలాగే కొన్ని యాప్స్ కానీ ఉంటుంది.
like Netflix, Prime Videos, YouTube Music, alage different like timer and clock chudandi akkada manaki different యాప్స్ అయితే ఉన్నాయి, అవన్నీ ఉంటుంది. అలా కాకుండా మనకు ఆల్రెడీ రిమోట్లో సమ్ స్పెషలైజ్డ్ యాప్స్ ఉన్నాయి, లైక్ యూట్యూబ్ మ్యూజిక్, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్. మనం డైరెక్ట్గా ఆ బటన్ ప్రెస్ చేసి కూడా యూట్యూబ్కి అయితే వెళ్ళచ్చు. నేను అలా ప్రెస్ చేసి వెళ్ళాను. మీకైతే లెఫ్ట్ సైడ్ సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, ఆ సెర్చ్ మీదకి క్లిక్ చేసి మీకు కావాల్సిన సార్ వీడియో అలా ఏదైనా మీరు ఎంటర్ చేసి తీసుకోవచ్చు. లేదంటే మనకి రిమోట్లో గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది, ఆ గూగుల్ అసిస్టెంట్ ప్రెస్ చేసి కూడా తీసుకున్నాం. మాదైతే బన్నీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ అండి. ఈ ఛానల్లో నేను పెట్టిన ఫస్ట్ వీడియో ఇది, అదైతే ఓపెన్ చేసి చూస్తున్నాం మేము. ఇలా 55 inches టీవీలో మా ఛానల్ అయితే చూసుకోవడానికి మాకైతే ఎక్సైట్మెంట్గా ఉంది. మనం ఇప్పుడు యూట్యూబ్ అది ఓపెన్ చేసేటప్పుడు వచ్చే క్లారిటీ టీవీ క్లారిటీ కాదండి. మనం జనరల్గా ఫోన్స్లో యూజ్ చేస్తాం కదా 144p 240p, అలా మనకి రెజల్యూషన్ టీవీ సెట్టింగ్, యూట్యూబ్ సెట్టింగ్లో ఉంటుంది. ఇది టీవీకి దీనికి సంబంధం లేదు, అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. నేను సెట్టింగ్స్కి వెళ్ళాను, క్వాలిటీ నాది ఆటో 144p ఉంది, అందుకనే నాకు అంటే అంత క్లారిటీగా మనకి రావట్లేదు కదా. ఇప్పుడు కొంచెం ఎక్కువ పెంచి చూద్దాం చూడండి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ మీకు క్లియర్గా కనిపిస్తుంది. బేసిక్గా నాది కిచెన్ ఛానల్, బట్ నేను బ్లాగ్స్ అది కూడా ఈ మధ్య చేస్తున్నాను. కొంచెం నా ఛానల్ చూసి మీకు కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్లో రీసెంట్ వీడియోస్ అన్నీ వేసి ఒకసారి అయితే మేము చూసుకున్నాము, కొద్దిగా హ్యాపీగా అనిపించింది, కొత్త టీవీ కదా. ప్రస్తుతానికైతే మాకు టీవీ కనెక్షన్ అయితే లేదు, ఏదో వైఫై యూజ్ చేసైనా యూజ్ చేయాలి, లేదంటే పెన్ డ్రైవ్ పెట్టి అందులో ఉన్న మూవీస్ అయినా వాచ్ చేయాలి. అందుకే మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్దే చూపించాను. ఇప్పుడైతే పెన్ డ్రైవ్లో సార్ మూవీ వేసి జస్ట్ చూస్తున్నామండి ఎలా వస్తుంది అనేది. ఇది కూడా చాలా తక్కువ MB మూవీ, బట్ అది కూడా బాగానే క్లారిటీగానే వస్తుంది. జస్ట్ మీకు చిన్న బైట్ చూపిద్దామని పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.